ఏ పట్టణంలో అయినా ఎక్కడైనా అన్ని ఆఫీసుల కంటే ఎక్కువగా వెలిగిపోయే ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు. రిజిస్ట్రేషన్ల కానుంచి రేషన్ కార్డుల దాకా, కులం సర్టిఫికెట్ల కానుంచి ఆదాయం సర్టిఫికెట్ల దాకా, మండలంలో ఉండే పంచాయతీలన్నీ అక్కడనే అవుతుంటాయి. మరి నిత్యం వందల మంది తిరిగే ఎంఆర్ఓ ఆఫీసులు ఎంత మంచిగా ఉండాలి, ఎంత గట్టిగా ఉండాలి. కానీ ఇక్కడ ఆఫీస్ ఉన్నది సుడూర్రి. ఆహాహాహా, చూస్తున్నారా ఈ సర్వాంగ సుందరమైన భవనాన్ని? వాన నీళ్లకు నిమ్మొచ్చిన గోడలు, తన్నుదంతే ఇరిగిపోయే తలుపులు, ఇసిరి కొడితే ఇరిగిపోయే కిటికీలు. ఇక లోపట సక్కదనం చూడొర్రి, పిల్లర్ తంబాలన్నీ ఎలుకలు కొరికినట్టే అయినాయి. మీద స్లాబ్ చూడొర్రి, పెచ్చులూడి ఎప్పుడు ఎవరనెత్తి మీద బొక్క పడేది తెలియదు. మనసులు కొలువు చేసే ఆఫీసులెక్కున్నది అగ్గిది, దయ్యాలు కాపురం ఉండేటట్టున్నది. పోనీ ఏ అల్కదక్కువ ఆఫీస్ అన్నా కాదు. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండల ఆఫీసు గిది. అన్ని ఆఫీసులకు ట్యాక్సులేసి వసూలు చేసేటోళ్ళు గిసొంటి ఆఫీసులో ఉంటున్నారన్నట్టు. వాన పడితే ఛత్రీలు పట్టుకొని సీతల్లో కూసునే పరిస్థితి ఉన్నదట. ఫైళ్లు తడిచిపోకుంటాగో టార్పాలిన్ కవర్లు కప్పిర్రు. ఎంఆర్ఓ సార్ కూడా నెత్తి మీద పెచ్చురుడి ఎప్పుడు పడితేయో తెలియక బిక్కు బిక్కు మనుకుంటూ పనిచేస్తున్నాడట. చేతిలో అధికారం ఉన్న తన ఆఫీసు తానే కట్టుకోలేడు కదా. గా పని చూసి ఆఫీసర్లకు ఎన్ని సార్లు చెప్పినా చూస్తాం చేత్తాం అంటున్నారట, గాని పని అయితలేదట. ఆయనతో బిల్డింగ్ కూలి ఎవరికన్నా ఏమన్నా అయ్యేదాకా పట్టించుకోరా అని కోపానికి వస్తున్నారు ఇక్కడ పనిచేసే సిబ్బంది. మరి నలుగురి బాధలు తీర్చేటోళ్ళే గిట్లా బాధపడితే ఏమన్నట్టు. అందుకే ఇప్పటికన్నా ఎంఆర్ఓ ఆఫీసును మంచిగా చేయాలి అని కోరుతున్నారట ఇక్కడి సిబ్బంది, ఇక్కడికి పని మీద వచ్చే పబ్లికు.